చేసిన ప్రయత్నంగా కళను నమ్ముకుని ఒక మంచి సినిమా తీద్దామన్న ఉద్దేశంతో సత్యం గారి డాలర్ మరోవైపు నాకెంతో ఇష్టమైన నా ఫ్యామిలీ మెంబరు నన్ను ఎప్పుడు అబ్బాయి అని పిలిచే మా పోస్టల్ గారిని డైరెక్టర్గా పెట్టుకుని తీశారు. ముచ్చమంత ముత్తు అనే సినిమా ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ పెట్టుకున్నటువంటి సినిమా కాబట్టి అది మనం మర్చిపోలేని విషయం. ఫర్ దట్ ఒక స్పెషల్ థ్యాంక్స్ ఒకటి ఉంచండి. తర్వాత ఇప్పుడు పనికొస్తుంది. కొలీగ్స్ హూమ్ ఐ ఎవర్ హ్యాడ్, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఇద్దరం ఒకసారి కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. కొన్ని నెలల పాటు గడిపాం అండ్ ఐ లవ్, వి లవ్ ఈచ్ అదర్. ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్ యూ హ్యావ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ స్టిల్, బికాస్ మనం అంతా సెకండ్ హాఫ్లో సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీలు అలా కొట్టుకుంటూ పోతా ఉన్నాం. జాగ్రత్తగా ఎవరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా ఈ సినిమా తీశారు అని. డాలర్కి మరోవైపు అంటే డాలర్ విలువ కోసం, డాలర్ అంత విలువైంది కాబట్టి దానికోసం మనం అంతా ఎంత పరిగెడతామో, మన రూపాయలను వదిలేసి, మన మనుషులను వదిలేసి, మన ఇళ్లను వదిలేసి చాలా దూరంగా వెళ్ళి ఆ డాలర్ల కోసం ఎంతో కష్టపడుతూ సెంటిమెంట్స్ అన్నీ వదిలేసుకుని, తల్లిదండ్రులను వదిలేసుకుని, ఇళ్లను వదిలేసుకుని, సొంత ఊళ్ళను వదిలేసుకుని, ఆ ఆత్మీయత అనుబంధాలు అన్నీ వదిలేసుకుని డాలర్లే పరమావధిగా ఉండే ఆ కథ అంతర్లీనంగా పెట్టుకుని చాలా సెంటిమెంటల్గా పోసల గారు తయారు చేసిన ఒక గొప్ప కథని ఏమైనా సరే సినిమా తీయాలని చెప్పి సత్యం గారు ఆయన మిత్రులు ఈ సినిమా తీయటం. ప్రతి ఒక్కరికి పేరు పేరున పనిచేసిన టెక్నీషియన్స్కి, అందరికీ, హీరోయిన్కి, మదర్ క్యారెక్టర్ వేసిన ప్రభావతి గారికి, అమ్మమ్మ క్యారెక్టర్ వేశారు, థ్యాంక్ యూ అమ్మా, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కెమెరామెన్ సార్ వీరే గారికి, ప్రతి ఒక్కరికి. The only word he said me when we started this project was, we have to do everything without expectations so that it gives more creativity and more growth. I just don't know, I am feeling like if sir would have been there, Pusal Garu would have been there, he would have been much more happy to see us and see his creation coming into life. Oka stage meeda undi stage meeda sanchalana srushtinchi stage writer ga ento goppa peru sampainchi స్టేజ్నే నమ్ముకుని సినిమాలోకి వచ్చిన పొసల గారు ఈరోజు ఈ టైటిల్ పెట్టారంటే ఆయనలో ఎంత రివల్యూషన్ ఉందో మనం ఆలోచించాలి. పొలిటికల్ డ్రామాలో స్టేజ్ మీద చప్పట్లు కొట్టించుకున్నారు కొట్టండి అని చెప్పి, ఆడియో రిలీజ్కి చప్పట్లు కొట్టించుకుంటున్నారు, ఇక్కడ కూడా చప్పట్లు కొట్టమని చెప్పారు. కానీ ఈరోజు పొసల గారు మేధాశక్తితో తయారైన ఈ సినిమా ఈరోజు ఆయన ఆత్మశక్తితో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన ఆత్మకి ఈ సక్సెస్ని మీరు అందించవలసిందిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాం. శ్రీ పోస్ల గారు మా అవనిగడ్డలోనే మునస్సు గారు అబ్బాయి, చిన్ననాటి నుంచి కూడా వారితో ఒక అనుబంధం ఉండేది. నన్ను బాబు అని తప్ప వేరే పిలుపు ఇప్పుడు కూడా ఉండేది కాదు. నేను పదవుల్లో ఉన్నా లేనప్పుడు కూడా బాబు అని ఎంతో ఆప్యాయతగా ఆయన నా పట్ల ఆదరాభిమానాలు చూపుతుండేవారు. శ్రీ పోస్ల గారు ఉన్నత విద్యావంతుడు, కార్మిక శాఖలో ఉన్నతమైన పదవుల్ని అధిరోహించాడు, కానీ తన జీవితం అంతా కూడా కళారంగానికి, నాటకానికి అంకితం చేశాడు. 28 రోజుల్లో మా టెక్నీషియన్ సహకారంతో, ఆర్టిస్టుల సహకారంతో, అందరి సహకారంతో చాలా చక్కగా జరిగిపోయింది. కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే, ఇప్పుడు నాజర్ గారు ఉన్నారంటే ఆయన ఎంత సున్నిత మనస్కుడు అంటే, ఆయన బ్యాక్ కూడా మమ్మల్ని పట్టుకుని వచ్చేవాడు కాదు, బ్యాక్ కూడా మమ్మల్ని పట్టుకుని వచ్చేవాడు కాదు, అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మిగిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వీర ఒక రాక్షసుల్లో పనిచేశాడు చెప్పాలంటే. ఒక రాక్షసుడు ఎట్లా ఉండడో నాకు తెలియదు, కానీ ఆ వీరాన్ని చూస్తే మాత్రం రాక్షసులాగానే ఉంటాడు.